అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ఆత్మనిర్భర్ భారత్ అన్న ఆలోచన రూపొందించారు. ఆత్మనిర్భర్ భారత్ ఆలోచన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన దేశీయ ఉత్పత్తులనే మనం వాడటం, దాన్ని ప్రోత్సహించడం, తద్వారా మనకి మన ప్రజలకు ఉపాధి అవకాశాలు లభించడం, అది మన జీడిపికి అది తోడ్పడటం, ఇది దీని వెనక ఉన్న ముఖ్య ఉద్దేశం. జనసేన, భారతీయ జనతా పార్టీ రెండు ప్రధానమంత్రి గారు తీసుకొచ్చిన ఈ ఆత్మనిర్భర్ భారత్ ఆలోచనని ఈ వినాయక చవితి నుంచే మేము ముందుకు తీసుకెళ్ళడానికి నిర్ణయించుకున్నాం. ఈ వినాయక చవితి నుంచే ఎందుకు ముందుకు తీసుకెళ్ళడానికి నిర్ణయించుకున్నామంటే మన భారతదేశంలో ఏ పని అయినా చేయబోయే ముందు విఘ్నేశ్వరుని పూజించే మన పని మొదలు పెడతాం. మన పండగల్లో, మన సాంప్రదాయాల్లో కూడా విదేశాల్లో తయారైన వినాయకులు కానీ, విదేశాల్లో తయారైన దుర్గాదేవి విగ్రహాలు కానీ, ఉత్పత్తులు కానీ, పూజా సామాగ్రి కానీ, పూజా ద్రవ్యాలు కూడా విదేశాల నుంచి వచ్చి అవి మనకు తెలియదు, మనం వాడుకుంటున్నట్టు. అందువల్ల మీరు ఏది కొన్నా కానీ ఈ వినాయక చవితికి, అది విదేశాల్లో తయారైందా లేదంటే మన దేశంలో తయారైందా, మన జిల్లాలో తయారైందా అన్నది మీరు ఖచ్చితంగా మీరు చూసుకోవాల్సిన అవసరం మీ అందరికీ ఉంది. ఈ ఆత్మనిర్భర్ భారత్ అన్నది కేవలం ఒక వర్గానికో, ఒక ప్రజలకో సంబంధించింది కాదు, ఇది దేశ ప్రజలందరికీ సంబంధించింది, ఇది దేశ అభివృద్ధికి సంబంధించింది. మన దేశీయ ఉత్పత్తులను కొంటే తప్ప ఎవరైతే తయారు చేస్తారో ఉత్పత్తిదారులు, వారికి అది ఉపయోగపడదు. అందువల్ల లేదంటే మనం తెలియకుండా మనం కొంటే, విదేశాల్లో ఉన్న వస్తువులను కొంటే మనం విదేశాలకు అది ప్రయోజనాలు అవుతాయి, తప్ప మన దేశీయ ఉత్పత్తులకు ప్రయోజనం అవ్వదు. దీనిలో ప్రజల్లో అవగాహన పెంచాలి, దాని మీద వారికి ఒక బలమైన అవగాహన తీసుకురావాలని చెప్పేసి పండగ నుంచి, వినాయక చవితి పండగ నుంచి భారతీయ జనతా పార్టీ, జనసేన రెండు సంయుక్తంగా ప్రజలకు తీసుకెళ్ళడానికి మేము నిర్ణయించుకున్నాం. ఆత్మనిర్భర్ భారత్ అంటే మన ఉత్పత్తి, మన ఉపాధి, మన అభివృద్ధి. మన దేశ ప్రజలందరికీ, మన తెలుగు ప్రజలందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున వినాయక చవితి శుభాకాంక్షలు. ఇంకా మొదలు కాలేదు, ఎప్పుడు మొదలవుతాయో తెలియని పరిస్థితి, పని లేక, చేతిలో డబ్బాడక చాలా కష్టంగా ఉంది శ్రీ కార్మికుల పరిస్థితి. అందుకే సిసిసి తరఫున మూడవసారి కూడా అందరి కార్మికులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకున్నాం. ఆల్రెడీ డిస్ట్రిబ్యూషన్ చేయటం కూడా మొదలుపెట్టేశాం. ఇక్కడున్న అన్ని అసోసియేషన్లు, యూనియన్లు, సినీ జర్నలిస్టులతో పాటు ఆంధ్రాలో ఉన్న సినీ వర్కర్స్కి ఎప్పటిలాగా ఇస్తూనే ఈసారి రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి డిస్ట్రిబ్యూషన్ సెక్టర్లో కూడా రిప్రజెంటేటివ్స్కి, అలాగే పోస్ట్ అప్పించే కార్మికులకు కూడా అందివ్వాలని నిర్ణయం తీసుకున్నాం. ఈ మొత్తం కలిపి దాదాపుగా సుమారు 10,000 మందికి అందివ్వడం జరుగుతుంది. ఈ సమయంలో అందరికీ నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నాను. ఇప్పుడున్న ఈ పరిస్థితి శాశ్వతం కాదు, తాత్కాలిక కష్టమే. మహా అయితే కొద్ది రోజుల పాటు ఎదుర్కొని మనందరూ ధైర్యంగా నిలబడదాం. పని చేసుకుంటూ సంతోషంగా గడిపే రోజు అతి దగ్గరలోనే ఉంది. మీ కుటుంబానికి ముఖ్యంగా ఇప్పుడు కావాల్సింది మీ అందరి ఆరోగ్యం. మనకేం కాదులే, మనకేం రాదులే అన్న నిర్లక్ష్య ధోరణి అస్సలు పనికిరాదు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ, అనుక్షణం అప్రమత్తంతో ఉంటూ, మిమ్మల్ని మీరు రక్షించుకుంటూ మీ కుటుంబానికి మీరు రక్షణగా ఉండండి. ప్లీజ్ ప్లీజ్. ఈ వినాయక చవితి పండుగ అందరూ సంతోషంగా జరుపుకుంటూ ఈ క్లిష్ట పరిస్థితుల నుంచి మనల్ని గట్టెక్కించాలి. మామూలు పరిస్థితులు రావాలి, యథావిధిగా మేము అందరం కలిపి హాయిగా పనిచేసుకుంటూ ఉండాలి, సంతోషం ఉండాలి స్వామి అంటూ ఆ వినాయకుడికి అందరూ కలిసి మొక్కుకుందాం. అందరికీ గణేష్ చతుర్థి శుభాకాంక్షలు. మీ చిరంజీవి. నమస్తే. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.